నీళ్ల పల్లిలో పెన్నమ్మ పంపకాలు శ్మశానం పట్టాగా మారింది. ప్రభుత్వాలు మారినా మారిన వ్యవస్థ. మంత్రి నియోజకవర్గంలో యథేచ్ఛంగా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పున్నీళ్లపల్లి పెన్న పోరంబోకు 600 ఎకరాల్లో 300 ఎకరాలు చోట నాయకులు ఆక్రమించి ఎకరాకు 21,000 మొదలు 25,000 వరకు లీజు వసూలు చేస్తున్నారు. పెన్నమ్మ నిషేధ ప్రాంతాల్లో అక్రమంగా వేరుశనగ సాగు దళారులు యథేచ్ఛగా నిషేధిత పెన్నమ్మ గర్భంలోనే బోర్లు వేసి విద్యుత్ను చోరీగా వాడుకుంటున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వెళ్లడమే కాకుండా అక్రమంగా వెలిసిన విద్యుత్ మోటార్లకు మరొక చోటులో ఉన్న విద్యుత్ కనెక్షన్లను ఇక్కడకు అమర్చనున్నట్లు సమాచారం. సంవత్సరానికి చోట నాయకుల చేతుల్లో 75 లక్షలు చేరుతున్నాయి. తద్వారా అన్నింటినీ అధిగమించి ఎవరి వాటాలు సక్రమంగా అందజేస్తున్నారు. కాబట్టి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని శ్మశాన వాటికను సైతం మరొకరి పేరుతో పట్టాలు ఇచ్చారంటే అధికారుల వ్యవహార తీరు అర్థమవుతోందని, మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు తెలిపారు. నేను అయితే రవీంద్రబాబుని పిన్నపారంబోగులో 300 ఎకరం వేరుచనగ పైరు పెడుతూ దొంగతనంగా కరెంటు తీసుకొస్తున్నారు. పశువులకి ఇబ్బందిగా ఉంది. 10 మంది రైతులు కలిసి 150 ఎకరం ఒకరు 100 ఎకరం ఒకరు అట్ట తీసుకొని కౌలుకి ఇస్తూ వాళ్ళుగా వాడకుండా వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేది వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు ఎకరానికి తీసుకుంటున్నారు. అందువల్ల మాకు పశువులకి ఇబ్బందిగా ఉంది. కరెంటు దొంగ కరెంటు వాడుతున్నారు. మాకు అన్నిటికీ ఇబ్బందులు ఉన్నాయి. మాది పన్నేరుపల్లి గ్రామము. మాకు ఇక్కడ విధంగా ఏరంత పారంబొక్కు ఇది అందరు అడ్డగించుకొని ఎవరి పట్టుకోళ్ళు లీజుకిచ్చుకొని 20,000 21,000 తీసుకొని వాళ్ళు లీజు తీసుకుంటున్నారు. ఈ ఇక్కడ బోర్లు వేసి ఉంటారు. కరెంటు కూడా లైక్ లేదు. వేరే చోట నుంచి వైర్ లాక్కొని తీసుకుంటామన్నారు. ఈ పశువులకి మేత కూడా లేక అన్నీ సేద్యం చేసేసారు. అందువల్ల మేము అందరూ మీకు తెలుస్తున్నాము. ఇది పుల్నేలపల్లి గ్రామ శ్మశానం అండి. ఎన్ఆర్జిఎస్లో ఇచ్చారు ఇది శ్మశానానికి గ్రాంటు 10 లక్షల రూపాయలు. ఇది 183 సర్వే నెంబరు 4 ఎకరాలు 61 సెంట్ అండి పూర్తి విస్తీర్ణం. ఇందులో గతంలో 4 ఎకరాలు 1 సెంటు పట్టాకి ఇచ్చారు. వాళ్ళు 3 సర్వీసులు తీసుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఒక్క 60 సెంట్లు ఈ శ్మశానానికి అప్పుడు ప్రభుత్వం కేటాయించడంతో ఈ నిర్మాణం జరిగింది. మీకు చూపించాను. మొన్నటి వరకు అంటే 1428 పసలి వరకు కూడా ఇది ప్రభుత్వ భూమిగానే 60 సెంట్లు ఉంది. 29-30లో చూసేసరికి వేరే వాళ్ళ పేరుతో ఒక ఎకరం పొలము పట్టాగా మార్చి వాళ్ళని దాంట్లోకి చేర్చడం జరిగింది. శ్మశానంలో శ్మశానం స్థలము 4 ఎకరాలు 1 సెంటు బోను 60 సెంట్ల భూమి మిగిలినింది. ఇంకొక 40 సెంట్లు డైక్లాట్ రోజు చూపించాను మీకు. డైక్లాట్ జెరాక్స్ చూపించాను, అడంగల్ జెరాక్స్ చూపించాను. మీరు ఆన్లైన్లో కూడా దాంట్లో మీ భూమిలో చూసుకున్నారు. మరి 5 ఎకరాల 1 విస్తీర్ణం చేసి 4 ఎకరాల 61 సెంటు బ్రిటిష్ వారి టైం నుంచి కూడా అది ఆర్ఎస్ఆర్ కాపీలో గాని ఎఫ్ఎంబి కూడా చూపించాను. ఎఫ్ఎంబిలో గాని తర్వాత అడంగల్లో గాని 4 ఎకరాల 61 సెంటు అసలు విస్తీర్ణం ఉంటే మన రెవెన్యూ మాయలో 5 ఎకరాల 1 సెంటు చేసి ఈ 60 సెంటు శ్మశానాన్ని ఇంకొక 40 సెంట్లు ఎక్కువ చూపించి భూమిని ఎకరాను వేరే వాళ్లకు చేర్చడం జరిగిందండి. శ్మశానంతో కూడా మరి రెవెన్యూ అధికారులు శ్మశానాలతో కూడా సర్వము స్వాధీనం చేసేస్తున్నారు. మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. ఆ విస్తీర్ణాన్ని కూడా చూసుకున్నారు. కలెక్టర్ గారు కూడా డైక్లాట్ చూశారు, ఎఫ్ఎంబి చూశారు, డైక్లాట్ చూశారు. తర్వాత ఇదేనండి మాయగా ఉంది. 4 ఎకరాల 61 సెంటు విస్తీర్ణం ఉంటే మన వాళ్ళు 5 ఎకరాలు 1 సెంటు చేశారు జేసీ గారు. దీని మీద ఇమీడియట్ గా మీరు స్పందించండి అని కూడా చెప్పడం జరిగింది.
నెల్లూరు జిల్లాలో ఇద్దరు మహిళలు ముగ్గురు చిన్నారుల అదృశ్యం కలకలం రేపింది. వెంకటగిరి రూరల్ మండలం కలవలపూడి గ్రామ పంచాయతీలోని జీకే పల్లికి చెందిన పోలిపాక సుప్రియ, పోలిపాక విజయ అనే ఇద్దరు మహిళలకు చెందిన ముగ్గురు చిన్నారుల్లో ఒక పాపకు అనారోగ్యంగా ఉండడంతో సోమవారం మధ్యాహ్నం జీకే పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇల్లు చేరుకోలేదు. కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందిని సంప్రదించగా వారు వచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. తదుపరి ఎక్కడికి వెళ్లారో తెలియదని అన్నారు. దాంతో వారి కుటుంబ సభ్యులు అంతటా వెతుకుతున్నారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గూడూరు డిఎస్పీ రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిన్న అర్ధరాత్రి మాకు ఈ వెంకటగిరి మండలము జీకేపల్లి గ్రామం నుండి జీకేపల్లి వాస్తవుడు బాలిపాక కృష్ణయ్య ఒక ఫిర్యాదు చేయటం అనేది అతని భార్య మరియు వాళ్ళ మరదలు అంటే ఇద్దరు తోడికోడళ్ళు ఎంగేజే ఉంది ముగ్గురు పిల్లలతో నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మేము నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా విచారిస్తే మాకు తెలిసిన విషయం ఏమంటే ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా గతంలో 10th క్లాస్ వరకు చేసుకున్నారు. అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. తోడుగోడలు చాలా క్లోజ్గా ఉంటారు. వీళ్ళు నిన్న మధ్యాహ్నము ఇంటి దగ్గర నుంచి అందులో ఒక పాపకు ఏదో జలుబు చేసి ఊపిరితిత్తులలో నెమ్ము ఉందని చెప్పేసి ఆ లోకల్గా వాళ్ళ ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న జీకేపల్లి మెయిన్ రోడ్లో ఉన్న ఒక పిఎస్సీ సెంటర్కి రావడం జరుగుతుంది. ఇద్దరు ముగ్గురు పిల్లల్ని తీసుకొని అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇట్లా జ్వరము విధంగా జలుబు వచ్చింది తగ్గటం లేదు అంటే పాపకు ఇంతకుముందు నెమ్ము అనే కంప్లైంట్ ఉంది కాబట్టి మీరు ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోండి బాగుంటుందని ఒక సలహా ఇస్తారు. అప్పటి నుంచి వాళ్ళు 90లతో వచ్చారు. ముగ్గురు పిల్లలు వాళ్ళకు ఒక 2 సంవత్సరాల బాబు ఒకనకు ఒక 6 నెలల పాప ఒక అమ్మకి 9 నెలల పాప ఇద్దరు భర్తలు కూడా ఒక భర్త వచ్చేసి గొర్రెలు మెప్పుకునే దానికని వెళ్ళిపోతాడు. ఇంకొక భర్త కూడా వాళ్ళ అమ్మకు పనికి పోతే వాళ్ళ నాన్న క్యారీర్ ఇచ్చేదానికి పోతారు. ఇంటి దగ్గర ముసలి వాళ్ళు తర్వాత ఈ ఒక అమ్మాయి రెండో కోడలు ఎవరైతే ఉన్నారో అమ్మాయి సుప్రియ అనే అమ్మాయి వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ ఇంట్లో ఏం క్యారీ చేయలేదు. ఆ సెల్ ఫోన్ ఇంట్లో అందరికి కలిపి ఒకటే ఉంటుంది. మేము పూర్తిగా వాళ్ళను వీళ్ళని విచారిస్తే చూచాయగా అంటే కన్ఫర్మ్గా కాదు నాకు తెలిసింది ఏమంటే వాళ్ళు ఒక ఆటో ఎక్కిపోయినట్టుగా చెప్తున్నారు. అది కన్ఫర్మేషన్ రాలేదు. పూర్తి సమాచారం నిర్ధారణకు రాలేదు. మేమైతే వాళ్ళు అంటే ఆ పాపకు నెమ్ము వచ్చినందు వల్ల ఏమైనా ఆసుపత్రికి తీసుకుపోయారా, తీసుకుపోతే ఇంతవరకు ఎందుకు ఫోన్ రాలేదు. మిగతా కొనాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తామన్నాము. రాత్రి నుంచి మన పొరుగు జిల్లా తిరుపతి దగ్గర కాబట్టి తిరుపతి ఎస్పీ డిఎస్పీ కాళహస్తి డిఎస్పీ తిరుపతి ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 6 టీములు రాత్రి నుంచి తిరుగుతూ ఉన్నాము. రాపూర్ ఎస్ఐ గారు తిరుపతిలో ఉన్నారు. తర్వాత మన డక్కిలి ఎస్ఐ గారు వచ్చేసి శ్రీకాళహస్తి పోయారు. ఇక్కడ లోకల్గా కూడా మేము అన్నీ కూడా చర్చ చేస్తున్నాము. ఉమన్ ఎస్ఐ నేను కూడా మార్నింగ్ నుంచి అక్కడే ఉండి అందరిని విచారించడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏమంటే ఒక అతను చెప్తా ఉన్నాడు ఒక ఆటోలో నేను ఇద్దరు పోయాక చూశాను ఆటో కొత్తది మాకు జనరల్గా చిన్న ఆటో మా ఏరియాకు రాదు చిన్న ఆటో వచ్చిందని ఒక ఆటో డ్రైవర్ చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు పక్క ఆటోలో ఎక్కినట్టు చూసినట్టు కానీ వేరే ఆటోలో ఇద్దరిని చూశాను వాళ్ళు లేని కానీ ఇక్కడ నిర్ధారణ రాలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాం. వాళ్ళకు వచ్చిన కాల్స్ కానీ కాల్ డీటెయిల్స్ని బట్టి కానీ మిగతా సమాచారం బట్టి కానీ కూడా మేము డిటెక్ట్ చేస్తాం. ఆ ప్రజలు ఎవరైనా సరే కూడా ఆ ముగ్గురు పిల్లలతో ఇద్దరు అమ్మాయిలు 90లతో ఎక్కడైనా ఉన్నా దయచేసి మా గూడూరు డిఎస్పీకి కానీ వెంకటగిరి సిఐ గారికి కానీ వెంకటగిరి పోలీసులకు కానీ లేదా మా వెంకటగిరి మీడియా మిత్రులకు కానీ చెప్తే ఆ సమాచారం ద్వారా మేము వాళ్ళను తొందరగా ఆచూకీ కనుగొని వాళ్ళ కుటుంబ సభ్యులతో పెట్టేదానికి మేము ప్రయత్నం చేస్తాం. నా పేరు గుజ్జమ్మ సుప్రియ అమ్మని నేను కూతురు నా పెద్ద కూతురు అమ్మాయి సుధాకర్కి ఇచ్చే వాళ్ళ తమ్ముడికి ఇష్టడు వాళ్ళ తమ్ముడికి చిన్న కోడలు. రెండోది వచ్చి కిష్టడు భార్య అంటే వాడు రెండోవాడు. మూడో అమ్మాయి అమ్మాయి విజయ అమ్మాయి పేరు. మళ్ళీ వచ్చి కూతురు పేరు వచ్చి సురేఖ సుధాకర్ కూతురు సురేఖ. శ్రీమేణి పాప పేరు. ఇంకొక అమ్మాయి పేరు విజయ కూతురు. ఇంకో చిన్న పాప వచ్చి ఆ పిల్లకి పేరు పెట్టలే. ఇంకా చిన్నపాప 5 మంది
మధ్యాహ్నం 1 గంటకి బెడ్లని వేసుకొని అట ముగ్గురు బెడ్లు ఎత్తుకొని పోయినారంట ఆడికి హాస్పిటల్ కాడికి ఆడ మొత్తలేకపోయి ఆ మిషన్ పెట్టాలనే కొందికి మిషన్ లేదమ్మాయడ మీరు ఆడకన్నా తీసుకోపోండి అనే కొంది తిరిగి దారి వచ్చేసినారండి ఆడ వచ్చేసాక కొందికి ఆడ వింటే ఇక్కడ ఉంది అంగన్వాడి బడి ఆ బడి కాడికి వస్తే ఆడ ఆటో ఉండిందండి మరి ఎక్కినారో లేదో మాకు తెలియదు ఆ ఆటో ఎక్కిపోయినారని నర్సులు చెప్పినారంట ఎక్కైతే పోయినారో బొడ్డ ఆటో అని చెప్పినారంట నర్సులు ఏమే తెలకపోయి ఈ పిల్లకాయలు సరేలే ఇక్కడే కదా హాస్పిటల్ ఏడున్నారేమో వస్తారని ఈ పిల్లకాయలు ఇంటి దగ్గర గమ్మునైపోయినారు ఇంకా చూడంగా చూడంగా 2-2.5కి ఎత్తుక్కున్నారు ఇంకా రాలేదు ఏంది ఇంకా రాలేదు ఏంది అని అప్పుడు పోయి చూస్తే వాళ్ళు హాస్పిటల్ కాడ వచ్చేసినారమ్మ ఊళ్ళో అని చెప్పి ఆడ అన్నారంట తర్వాత వచ్చి సత్యవాలయం కాడకు పోయి సత్యవాలయం కాడ నా కొడుకు ఇంకొక అబ్బాయి మా చిన్నోడు వాళ్ళందరూ పోయి ఎత్తుకేసి ఉన్నారు అక్కడ లేరంట తర్వాత ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా అప్పటి నుంచి ఈ పిల్లకాయలు ఆడ ఏడ ఊళ్ళో అంగళకి ఏమన్నా పోయి ఉంటారేమో అని చూస్తూనే ఉన్నారంట ఇక్కడ లేరు అని చెప్పి నాకు ఫోన్ చేసేలాగా మేము వచ్చాము ఇంటికాడే ఊరు లేరు వాళ్ళ మామయ్య బర్రెల కాడకు పోయినాడు వాళ్ళు బావే అంటే గొర్రెల కాడకు పోయినాడు సుధాకర్ వాళ్ళ సుప్రియ వాళ్ళ భర్త ఏమంటే అన్నం ఎత్తుకోపోయినాడు అంట ఊరు లేరు మిస్ అయ్యేటప్పుడు ఎవరు లేరు నా కూతురు చిన్న పాప వాళ్ళ ఆడపడుసు వాళ్ళ బావ కూతురు గౌతమి మా అక్క సుప్రియ అండ్ విజయ కనిపించడం లేదు నిన్న హాస్పిటల్ కని వెళ్ళి ఎక్కడో మిస్ అయ్యారు ఇంటికి కూడా తిరిగి రాలేదు అందుకని ఎలాగైనా మీడియా వాళ్ళు ఎత్తికి మాకు తెలియచేయండి వాళ్ళతో పాటు చిన్నపిల్లలు 3 పిల్లలు ఉన్నారు ఎలాగైనా వాళ్ళని మాకు అందించండి ప్లీజ్. నెల్లూరు నగరంలో యువకుడిని కొడుతున్న వీడియో ప్రసార మాధ్యమాల్లో వైరల్ అయింది. దెబ్బలు తిన్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడికి పాల్పడిన 3 కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా DSP విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులకు పాల్పడిన వారిని పోలీస్ కేసులు నమోదు చేసి రౌడీ షీటర్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. ప్రచార మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోస్ బెట్టింగ్ సంబంధించినవి కాదని ఇటీవల జరిగిన సంఘటనలు కావని గతంలో జరిగినట్టు తెలిపారు. ఈ విషయంపై గతంలో ఫిర్యాదు అందలేదని ప్రస్తుతం అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీస్ యాప్ని ఉపయోగించుకుని పోలీసు సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి 2 స్టేషన్లలో కేసులు నమోదు చేస్తామని కేవలం డబ్బుకు సంబంధించిన విషయంలో దాడులకు పాల్పడినట్లు తెలిపారు. అన్ని ఛానల్స్ లో కూడా ఒక వీడియోను 2 వీడియోలను టెలికాస్ట్ చేస్తూ నెల్లూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ వలన దీనివలన ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కొడుతున్నారని చెప్పి అనేసి ఆ విధంగా టెలికాస్ట్ కావడం జరిగింది. కానీ వాస్తవంగా అది కాదు. ఇది వచ్చేసేసి లాస్ట్ ఇయర్ మీరు టెలికాస్ట్ చేసినటువంటి వీడియోస్లో ఒకటి 12/11/2019 జరిగింది. ఇంకోటి వచ్చేసేసి ఏప్రిల్ 2020 మొదటి వారంలో జరిగింది. తర్వాత ఇదే కాకనే ఇంకోటి మీరు టెలికాస్ట్ చేయండి ఇంకొక వీడియో కూడా మేము సెక్యూర్ చేసాం. అది కూడా 2018 జరిగింది. 2019 మార్చిలో జరిగింది. వాటిని కూడా మేము చూసాం. దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. ఈ వీడియోస్ అంతా కూడా ఇప్పుడు వచ్చిన దానిలో వాళ్ళకు ఆర్థికంగా ఉన్నటువంటి లావాదేవీల వలన జరిగినటువంటిది. 2019 నవంబర్లో జరిగినటువంటి వీడియో ఏదైతే ఉందో అది మన మార్కెట్ ఎదురుగా జరిగింది జగదీష్ పాల బూత్ దగ్గర. దీన్ని ఎందుకోసం జరిగిందంటే దీంట్లో రేవంత్ అనే అతను కంప్లైంట్ అంటూ దాన్ని మేము సెక్యూర్ చేసాం. అప్పుడు కంప్లైంట్ రాలేదు. ఈరోజు మేము మీరు టెలికాస్ట్ అయిన తర్వాత మళ్ళీ మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేసాం. ఈ రేవంత్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే ఆ పార్టీలో చేసుకునే దానికోసం ఒక బార్లో వీళ్ళంతా డిన్నర్ చేసుకోవడం జరిగింది. ఆ డిన్నర్కు జగదీష్ అనే అతని కూడా పాల జగదీష్ను కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. అతను వచ్చి భోంచేసి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు పార్టీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ తక్కువ వస్తే పూర్తిగా అమౌంట్ లేకంటే అమౌంట్ కట్టకన్నా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ఒకరిని పట్టుకొని బారు వాళ్ళు ఈ జగదీష్ తెలిసిన అతను కాబట్టి అతనికి ఫోన్ చేస్తే అతను వచ్చి ఆ డబ్బులంతా కట్టేసేసి బయటపోవడం జరిగింది. ఆ డబ్బులు వసూలు చేసేదానికోసం రేవంత్ చేసేసి నేను కడతానని చెప్పి చెప్పాడు. అలా కట్టకుండా ఉండేదానికోసం రేవంత్ను డబ్బుల విషయం అడిగితే రేవంత్కు వాళ్ళకు గొడవ జరిగినప్పుడు జగదీష్ దగ్గర ఉండి ఈ రాజశేఖర్ అనే అతను బీవీ నగర్ వాళ్ళ నాయన పేరు శ్రీనివాసులు
ఇతను బీవీ నగర్, ఇతను జగదీష్ దగ్గర పాల దీంట్లో పనిచేస్తాడు. అతనితో పాటు రంజిత్ పతేఖాన్పేట వీళ్ళిద్దరూ కూడా చేతులతో అతన్ని కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మన సీసీ కెమెరాలో రికార్డ్ కావడం జరిగింది. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దీని మీద మనకు కంప్లైంట్ రాలేదు. ఆ కంప్లైంట్ రాని దాని వలన మనము దీనిపైన ఏ విధమైనటువంటి చర్య కూడా తీసుకోలేదు. అప్పుడు ఆ బార్లో బాకీ ఉన్నటువంటి 5000 రూపాయల డబ్బుల విషయం వలన ఇది జరిగింది. తర్వాత రెండవది వచ్చేసేసి ఒక వ్యక్తిని కట్టితో కొడుతూ ఉండేటువంటి రాజశేఖర్ అనేటువంటి ముద్దాయి, ఇంకొక వ్యక్తిని కట్టితో కొట్టేటువంటిది. ఇది ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్లో జరిగేటప్పుడు వచ్చేసేసి దీనిలో శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి వచ్చి కార్లు బాడుకిస్తూ ఉంటాడు. ఈ కార్లు బాడుకి తీసుకుని అతని దగ్గర వచ్చేసేసి యుగంధర్ అనే అతను వెహికల్ని తీసుకొని ఆ వెహికల్ సెల్ఫ్ డ్రైవింగ్తో బాడుకు పోయాడు. అతను యాక్సిడెంట్ అయింది వెహికల్. ఆ వెహికల్ యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయకన్నా బండాడు పెట్టేసి వెళ్ళిపోయాడు. దీనికి రిపేర్ చేసే కన్నా అతను అటెండ్ కాందాని వలన ఈ రేవంత్ మన ఈ యుగంధర్ అనే అతన్ని అబ్బు షరీఫ్ ఫతేఖాన్పేట అనే అతన్ని తీసుకొని రాజశేఖర్ కిరణ్ అనే వాళ్ళిద్దరూ థర్డ్ మైల్ దగ్గర ఉంటే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ వచ్చేసేసి మన ఈ రాజశేఖర్ అనేటువంటి ముద్దాయి అతన్ని కట్టితో కొట్టడం మీరు వీడియోలో చూశారు. దీనిలో అప్పుడు మాకు ఏ విధమైనటువంటి కంప్లైంట్ కూడా రాలేదు. ఒకవేళ కంప్లైంట్ వచ్చిన మేము అప్పుడు కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళం. ఇది క్రికెట్ బెట్స్ ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. టౌన్లో విత్ ఇన్ 10 మినిట్స్లోనే అటెండ్ అయ్యేసి ప్రతి ఒక్క కాలు కూడా అటెండ్ కావడం జరిగిపోతూ ఉంది. అదే కాకుండా మీరు ఎవరు కూడా 100 కూడా ఇప్పుడు చేయాల్సిన పని లేదు. మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే పోలీస్ యాప్ అనేది ఒకటి ఉంది. ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు పోలీస్ యాప్లో కానీ కంప్లైంట్ చేశారంటే మీరు స్టేషన్లకు రానవసరం లేనే లేదు. ఎవరైనా కూడా దాన్ని కంప్లైంట్ చేయొచ్చు. మీరు కానీ ఆ పోలీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లైంట్ చేశారంటే ఇమ్మీడియట్గా మీ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ఇమ్మీడియట్గా మీరు ఏదైతే టెలికాస్ట్ చేస్తారో వాటి చేస్తారో ఇమ్మీడియట్గా మేము చేయడం. తర్వాత రూరల్ సిఐ గారు, వన్ టౌన్ సిఐ గారు, రూరల్ డిఎస్పి గారు, మేము అందరూ కలిసి దీని అంతా కూడా ఇమ్మీడియట్గా చేశాం. దీంట్లో కూడా దర్గామిట సిఐ గారు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇమ్మీడియట్గా దీన్ని చేసి వీటిని అందరినీ కూడా వీళ్ళను సెక్యూర్ చేయడం, కంప్లైంట్లు తీసుకోవడం, దీనిపైన కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో 2 కేసులు పెడుతున్నాం. ఒకటి వచ్చేసేసి చిన్నబజార్ పిఎస్లో నవంబర్లో జరిగిన దాని మీద పెడుతున్నాం. ఇంకోటి వచ్చేసేసి ఏప్రిల్లో 3rd మైలో జరిగిన దాని మీద రూరల్ పిఎస్లో కడుతున్నాము. కాబట్టి వీటిపైన యాక్షన్ కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి వీళ్ళపైన ఇప్పుడు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసేంత వరకు రౌడీ షీట్ కాదు, ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇంకా ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగకుండా చూడడానికి చూస్తాం. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్ జరుగుతానే కంప్లైంట్ చేయండి. ఎవరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాల్సిన పని లేకన్నా మహిళలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కూడా మీరు యాప్లో కానీ మాకు కంప్లైంట్ చేశారంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం కానీ కేసులు కట్టడం కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ తీసినటువంటి ఈ న్యూస్ విషయంలో పోలీస్ నెల్లూరు పోలీసు గౌరవ్ ఎస్పి గారి ఆధ్వర్యంలో ఉటాబుట్టిన విచారణ చేపట్టి టౌన్ డిఎస్పీ గారు అయితేనేమి, నేను మా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సిబ్బంది ఈ సంఘటన కారకుడైనటువంటి రాజశేఖర్ను మన వెనక ఉన్నటువంటి రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నాం. తర్వాత యుగంధర్ అలియాస్ పాండు అనే అతను కూడా మనం ప్రోయాక్టివ్గా ఈ జరిగినటువంటి సంఘటనలో మనం ముందుకెళ్ళి తీసుకొని ఇతను సెక్యూర్ చేస్తే ఇతని ద్వారా మనకు వచ్చేటువంటి సంఘటనలో థర్డ్ మైల్గా అక్కడ కొట్టినటువంటి కేసులో ఇమీడియట్గా ఈ శ్రీకాంత్కి సంబంధించినటువంటి కారు తీసుకెళ్లాడని చెప్పి యాక్సిడెంట్ చేశాడని చెప్పి యాక్సిడెంట్ అయినటువంటి ఖర్చు ఇవ్వలేనటువంటి ఉద్దేశంతో రాజశేఖర్ని అప్రోచ్ చేయనట్టు రాజశేఖరు తర్వాత కిరణ్ అబ్బు షరీఫ్ అనే అవతల్లు ఇతరు తీసుకుని వెళ్ళి 2-3 చోట్ల కొట్టినట్టు థర్డ్ మైల్లో కొట్టినట్టు కూడా మనకి ఇప్పుడు మీరంతా చూసే ఉంటారు. ఆ కేసులో ఉండవుతుంది ఇతను మనం అదనపై తీసుకున్నాం, తీసుకొని కేసు కూడా నమోదు చేసినాం. మాకు ఇదివరకు ఇలాంటి ఫిర్యాదులు రాలేదు, ఇప్పుడే వచ్చినాయి. ఈ వచ్చిన వెనువెంటనే పోలీసులు స్పందించి ఉటాబుట్టిన కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గువ్వలేకిలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేఆర్ భీమసేన అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ దౌలతాబాద్ మండలం గువ్వలేకిలో దళితులపై జరిగిన దాడికి దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టామన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు.
దళిత సంఘాలు ఐక్యమత్యంతో పాదయాత్రగా ఈ నెల 19న గురువారం రోజున గువ్వలేగికి బయలుదేరతామన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్సేన్ అధ్యక్షులు, ఎస్టీ డివిఎంసీ సభ్యులు, ర్యాకం శ్రీరాములు, మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల క్రితం సబ్సిడీ లోన్ కింద గవర్నమెంట్ పాడి పశువులు ఇస్తానంటే అందరం డబ్బులు లోన్ చెల్లించడం జరిగింది. ఎక్కడ? మా ఉస్తాబాద్ మాది. ఎవరు? మాది మల్లపల్లి గ్రామం. అక్కడ మండలి సార్. ఎంతమంది కట్టింది? 18 మంది డీడీలు తీసినాం సార్. మా అన్నయ్య కలిసి మినిమం 4 లక్షల రూపాయలు సార్. ఇంతవరకు ఆ డబ్బులకు మిత్తి 4 లక్షల రూపాయల మిత్తి అయింది సార్. వాటికి అసలు లోను ఏమి కలిపినా మాకు మా ఇల్లు జాగా అమ్ముకున్నా కూడా ఏం మిగలడానికి ఏం లేదు సార్. అయినా కూడా మా డబ్బులు మాకు ఇవ్వమని మేము ఇన్ని రోజుల సార్ చెప్తాంటే కూడా కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా కలెక్టర్ గారు, సీఎం హరీష్ రావు వీళ్ళందరూ కూడా మా రైతుల గోడులు ఏమి వినిపించుకోకుండా తిరుగుతున్నారు సార్. ఏం మా బాధలు ఇప్పుడు వర్లు మునిగినాయి సార్. వర్లకు కూడా ఏం మద్దతు ధర ప్రకటించకుండా అదైపోయింది సార్. ఇటు వర్లు మునిగినాయి, ఇటు పాడి పశువులను అమ్ముకోవడం జరిగింది. ఏం లేకుండా మేము రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది సార్. రోడ్డు మీద పడ్డ బతుకులైపోయినాయి మా రైతులై. కనీసం మా గురించి ఆలోచించి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా మా రైతుల గురించి పట్టించుకోవడం లేదు సార్. కొత్త కలెక్టరేట్ పోలీస్ కమిషనరేట్ భవనాలను జిల్లా కలెక్టర్ పి వెంకటరామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కలిసి సందర్శించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఐపీఎల్ బెట్టింగ్ డబ్బులు కట్టలేదని ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి చావబాదారు. ముత్యాల పాలనకి చెందిన యువకుడిని తీవ్రంగా కొట్టారు. తాజాగా ఐపీఎల్ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని రాజశేఖర్ అనే వ్యక్తి ఒక యువకుడిని కర్రతో చావబాదాడు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగి 4-5 రోజులైనప్పటికీ పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి కొట్టవద్దని బతిమలాడినా రాజశేఖర్ వినలేదు. పొదలకూరు రోడ్డులో నివసించే రాజశేఖర్ మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న పాల డైరీలో పనిచేస్తూ ఉంటాడు. ఖాళీ సమయాల్లో గంజాయి సేవించడం, క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించడం వంటి పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
మెదక్ జిల్లా పాపన్నపేట ఎస్ఐగా విధులు నిర్వహించిన ఎస్ఐ ఆంజనేయులు ఇటీవల బదిలీపై వెళ్లడంతో పాపన్నపేట నూతన ఎస్ఐగా సురేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మీడియాతో మాట్లాడుతూ పాపన్నపేట మండలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని, దాతల సహకారంతో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ద్వారా నేరం తగ్గే అవకాశం ఉందని, క్రైమ్ జరిగిన చోట సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులు తొందరగా పట్టుకోవచ్చని ఆయన అన్నారు. మండలంలో ఇసుక దందా ఎక్కువగా కొనసాగుతోందని, అక్రమంగా ఇసుక దందా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాపన్నపేట మండల ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అదేవిధంగా నిన్న కొత్తగా నేను మద్నూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది, పదవి బాధ్యత చేపట్టడం జరిగింది. మన మండల ప్రజలందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా లాండాడ విషయంలోనే కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని టార్గెట్ చేసేది ఉండదు. కాబట్టి మన మండల్లో ఇల్లీగల్గా శాండ్ ఎక్కువ నడుస్తుంది అనేది ఇక్కడ, కాబట్టి అలాంటి ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా వాటి మీద ఉక్కుపోదం వేయడం జరుగుతుంది. కాబట్టి పాపన్నపేట మండల ప్రజలందరూ కూడా లాండాడ విషయంలోనూ పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి విలేజ్కి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల మనకి 100% క్రైమ్ అనేది జరగకుండా నివారించవచ్చు. ఒకవేళ జరిగినా కానీ తొందరలో దాన్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాపన్నపేట మండల ప్రజలందరికీ నేను నా తరపు నుంచి చెప్పేది ఏంటంటే, ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా పాపన్నపేట పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ స్కూల్లో విద్యార్థి లక్షపత్రం సావనీర్ని ప్రధానోపాధ్యాయులు సంజయ్ మరియు వ్యక్తిత్వ వికాస శిక్షకుడు చిర్ర సతీష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క విద్యార్థి ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలని, దానిని ఒక పత్రం మీద తమ లక్ష్యాన్ని రాసుకుని దానికి అనుగుణంగా లక్ష్యాన్ని సాధించడం కోసం తీవ్రంగా శ్రమించాలని, అప్పుడు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుండే మహానుభావులను ఆదర్శంగా తీసుకుని వారు అడుగు జడల్లో నడవాలని, క్రమశిక్షణ సంస్కారం దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థులకు లక్ష్య పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ మరియు ఉపాధ్యాయులు రమేష్ ప్రేమ్ కుమార్ పంజా నరేష్ తో పాటు 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకో 3 మెంబర్స్ ముగ్గురు 4 మెంబర్స్ ఎంచలేదు.